తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని వేములవాడ రజక సంఘం నాయకులు తెలంగాణ చౌకులోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఐలమ్మ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు చింతల్ తాడెం దేవయ్య, ఉపాధ్యక్షుడు రమేష్, కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి కిషన్, దేవరాజ్, మరిపల్లి రాజు, వనపర్తి శంకర్, మల్లేశం, శ్రీను, నరసయ్య, సత్తయ్య, శ్రీనివాస్, రాము సంఘం సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి వేడుకల సందర్భంగా చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలను వేములవాడ పట్టణంలో రజక సంఘం యొక్క తరఫున ఐలమ్మకు ఘన నివాళులు అర్పించుకుంటూ మేము ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనం ముందు ముందు కూడా అన్ని రంగాల్లో మంచి అభిమానంగా అభివృద్ధికి వెళ్తూ చాకలి ఐలమ్మ యొక్క ఆచార సాధనాలు చూస్తున్నాడు. జోహార్ జోహార్ చాకలి ఐలమ్మకు, మరియు గ్రామ గ్రామాన చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అందరూ అందించాలని కోరుకుంటున్నాం. చాకలి ఐలమ్మ వర్ధంతి 37వ వర్ధంతి ఘనంగా మా రజక సంఘం నుంచి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గ్రామ గ్రామాలలో అందరూ వర్ధంతులు జరుపుకోవాలని విగ్రహాలు కూడా ఎక్కడన చిట్టాల ఐలమ్మ విగ్రహాలు ఏం కూడా అందరూ గ్రామాలలో పట్టణాలలో నిర్మించుకోవాలని మా యొక్క ఆదేశాలు తెలియజేస్తాయి.